నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని ఊర్లలో వాటిల్లో గురువారం టీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఢిల్లీలో నూతనంగా నిర్మించబోతున్న తెలంగాణ భవన్ కు గురువారం భూమి పూజ మరియు పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి ఊర్లో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పరమి సురేష్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి రాజ్ గంగన్న, కోఆప్షన్ సభ్యులు, వార్డ్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, మైనార్టీ నాయకులు నసీర్, షోయబ్, షకీల్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మరి ఢిల్లీలో జెండా కార్యక్రమం చేస్తున్నారు, అక్కడ భూమి పూజ కూడా చేస్తున్నారు. మరి ప్రతి గ్రామంలో చూస్తే ఈరోజు పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే తెలంగాణ భవన్ అనేది ఒక కళ ఉండే మన ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం జరిగింది తెలంగాణ సాధించుకోవడానికి. మరి అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిజం చేస్తున్నారు ఆ కళ. మరి వాళ్ళ ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే అమరవీరులు అయినారో వాళ్ళందరికీ ఆత్మ శాంతించాలి. మరి ప్రతి గ్రామాల్లో చూస్తే పండగ వాతావరణం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదేదైతే పాటించారో అవన్నీ నెరవేర్చుకుంటూనే పోతున్నారు ఒక్కొక్క స్టెప్ మీద. నిజంగా ఇలాంటిది ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణ రాష్ట్రం లెక్క. ప్రతి స్కీమ్ను తీస్తే మన పక్క మహారాష్ట్రలో కూడా చూస్తే అసలు 5,000 ఇచ్చే స్కీమ్ కూడా లేదు. అలాంటిది ఇక్కడ కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటలు కరెంటు కావచ్చు, ఇవన్నీ మరి మొన్ననే ఒక లాంచ్ కూడా చేశారు మన దళిత బంధు అని. ఇలాంటి స్కీమ్స్ పేద ప్రజలకి పేదరికం తొలగించడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. అందరికీ మరి శుభాకాంక్షలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో జెండాలు ఎగురుస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ గౌరవ.